సర్కార్ వాళ్ళను ఎవలన్నా చిన్న మాట అన్నా సరే అందరికంటే ముందుగాల గొంతెత్తుతాడు అంబటి సారు. ఒక్క మాట వాడనీయడు. ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి మస్తు ఎగురుతుంటాడు. అసెంబ్లీలో ఇప్పుడు కూడా సార్ మస్తు జోరు చూపిస్తున్నాడు. అంటనే ఉన్నా సార్ రానే వచ్చిండు కదా. సార్ నమస్తే సార్. అబ్బో వస్తా వస్తానే మీసాలు దూవుతున్నారేంది సార్. ఇప్పుడు మీసాలది ఇప్పుడు మీసాలు దువ్వుడు మీదనే నడుస్తున్నది లొల్లంతా. శాసనసభలో మీసాలు తిప్పటం వల్ల ఏం ఉపయోగం రాదు. మరి ఉపయోగం లేనప్పుడు ఎందుకు తిప్పుతురు సార్? ఒకళ్ళని చూసి ఒకళ్ళు మీరు అసెంబ్లీలో మీసాలు తిప్పుతుంటే చూసేటోళ్ళకు మంచిగా అనిపిస్తలేదట. మీసం మీ పార్టీలో తిప్పండి. పార్టీల మీసం తిప్పే సందు దొరకకనే ఇన్నొద్దులు ఆయన సినిమాల మీసం తిప్పిండు. గా ముచ్చట తెలియదా సార్ మీకు? పార్టీని స్థాపించినటువంటి మీ తండ్రి గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వెన్నులో కత్తి దిగిన సందర్భాన్ని గుర్తు చేసుకోండి. ఆ కత్తి తీసుకుని రండి బయట. ఇప్పుడు కత్తులు కటార్లు ఎందుకు సార్? అసలే ఆయన దబిడి దిబ్బిడే అంటుంటాడు. ఆ కత్తి తీసుకొచ్చి అప్పుడు మీరు వీరుడిగా మాట్లాడండి. ఇక మీ ఇష్టం సార్. చెప్తే అయితే ఇంటలేరు మీరు. మీరు మీసం తిప్పవలసింది మీ నాన్నగారికి వెన్నుపోటు పొడిచినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఒక మంచి అవకాశం. అంటే ఇప్పుడు ఏమంటారు సార్? బాలయ్య సార్ కు ఏమన్నా సలహా గిట్లా ఇస్తున్నారా? ఎట్లా? మీ బావగారు జైల్లో ఉన్నారు. మీ అల్లుడు ఢిల్లీలో ఉన్నాడు. ఎందుకున్నాడో నాకు తెలియదు. దిస్ ఇస్ ఆన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీలో పోయిన పగ్గాలను మళ్ళా తీసుకోండి. నందమూరి వంశం ప్రతాపాన్ని చూపించండి. ఎవ్వలేని సందు చూసి పార్టీని గుంజుకొని పెత్తనం చేయాలే అంటారు. అబ్బా భలే సలహా ఇచ్చారు సార్. మీరు సమర్థులే. రెండు సార్లు గెలిచారు. ఇప్పుడు ఓడిపోలా. మీ బావగారు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఒకసారి ఓడిపోయాడు. మీ అల్లుడు తాపత్రయభద్రుడి నాయకత్వం కోసం ఆయన గెలవనే గెలవాలి. గెలవకుండా మంచి చేశారు. వాళ్ళందరికంటే బాలయ్యనే నయం అంటారు. అయితే మీదికి మీసాలు తిప్పుకున్న బాలయ్య సార్ మీద మస్తు ప్రేమనే ఉన్నది సార్ మీకు. బాలయ్య అభిమాని గిట్టనా ఎట్లా మీరు? బాలకృష్ణ గారు బహుశా మా వ్యతిరేక పార్టీ అయినా సరే ఒక సూచన ఒక సలహా ఇస్తున్నాం. పాటిస్తావో పాటించవో నీ ఇష్టం. ఏమో సార్ ఏం చేస్తాడో అంతగానే చెప్తుర్రు. ఒక్కసారి దగ్గరికి పిలుచుకొని మాట్లాడకపోయిర్రు. ఆయన మాకెందుకులే సార్. ఇక పోయిరండ్రీ.